విలంబినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యమాస బహుళ అమావాస్య రోజు పురస్కరించుకొని కుటుంబ సమేతంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అల్లివలస సముద్ర తీరాన భక్తులు పోటెత్తారు. పుష్యమాస బహుళ అమావాస్య సోమవారం నాడు పడడంతో భక్తులంతా సముద్ర స్నానాన్ని చేయడానికి వేలాది మంది తరలివచ్చారు. దీంతో అల్లివలస సముద్ర తీరమంతా జనసంద్రంగా మారింది. పిల్లా పాపలతో సముద్ర స్నానాలు చేసి తమ పితృదేవతలకు తర్పణాలు అర్పించి బ్రాహ్మణులకు యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తారు. అందున ఈ పుష్కర స్నానం 12 సంవత్సరాలకు ఒకసారి రావడంతో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి భక్తులు అల్లివలస సముద్ర తీరానికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. అల్లివలసలో ఉన్న మత్స్యకారులంతా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చిన భక్త జనానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ప్రభుత్వం కూడా పోలీసు ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి సముద్ర స్నానాలు అనేవి జరుపుకుంటారు. కానీ ఈరోజు అనేది చాలా పవిత్రమైన రోజు కాబట్టి చాలా దూరం నుండి చాలా మంది వేలు సంఖ్యలో రావడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా సముద్ర స్నానాలు చేసుకొని ఇక్కడ వచ్చే భక్తులు వ్యక్తులు కూడా ఎటువంటి లోటుపాటలు లేకుండా వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యం చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మా ఊరు గ్రామ ప్రజలందరూ వాళ్ళు చక్కగా చూడడం అవన్నీ చేసుకోవడం జరుగుతున్నాయి. ఈ ఊరు అల్లివలస గ్రామం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మా ఊరు గ్రామ పెద్దలు కానీ నాయకులు కానీ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండేటట్టుగా వైద్యం కానీ వాటర్ బస్తలు కానీ ప్రతి ఒక్కటి కూడా అన్ని అందుబాటులో ఉండేటట్టుగా మన వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ యొక్క మహోదేవి నది వెతిపాత అంటారు. ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రంలో ఆదివారం కానీ సోమవారం నాడు కానీ పడినట్లయితే దాన్ని మహోదేవి అంటారు. ఈ మహోదేవి నది చాలా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. దీనివల్ల ఈ మహోదేవిలో స్నానాన్ని చేసినట్లయితే రుణబాధలు, రోగబాధలు, కఫ, పిత్త, అజీర్ణ సమస్త రోగబాధలు కూడా నివారణ అవుతాయి. అంతేకాకుండా మనకి పునర్జన్మ ప్రాప్తి కూడా కలుగుతుందని మన భారతం అలాగే ఉపనిషత్తులు పురాణాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ మహోదయ కాల సమయంలో ఎవరైతే ఈ యొక్క సముద్ర స్నానం చేసి శక్తి కొలిది ధ్యాన ధర్మాలు చేసుకుంటారో వాళ్ళకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నది. మాది విజయనగరం జిల్లా చీరుపల్లి మండలం కర్లాం గ్రామం. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ స్నానాలు వస్తాయని తెలిస్తే వచ్చాము. పాపాలు పోతాయంటే పుణ్య స్నానం చేయడానికి వచ్చాము. ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే అంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా ఎక్కువ సార్లు జరగడానికి జరుపుకుంటారు. స్నానాలు చేసి తల్ల స్నానం చేసి పూజలు చేసి వెళ్తారు. అమ్మ